మమ్మల్ని కూడా తిప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి మ్యానుఫాక్చరింగ్ కూడా ఓడే ప్రసాద్ గారు నెరవేర్చారా లేదా సార్? మేము ఒక్కసారి బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీలోనే ఉండి పోరాడతానన్నారు బోడ శివప్రసాద్. చంద్రబాబు నిర్ణయాన్ని శిరస వహిస్తానన్నారు. చంద్రబాబు కుటుంబం నుంచి వచ్చిన వారికి కూడా టికెట్ ఇస్తే స్వాగతిస్తామన్నారు. లేదంటే స్వతంత్రంగా గెలిచి చంద్రబాబుకు కానుగ ఇస్తానంటున్న బోడే ప్రసాద్తో మా ప్రతినిధి గాంధీ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి సీట్ ఇవ్వట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ ద్వారా ఇక్కడ పెనలూరు నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. అట్లాగే బోడే ప్రసాద్ కార్యాలయానికి వచ్చి ఆయనకి సంఘీభావం కూడా తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం మీద మాట్లాడింది మనతో ఇక్కడ టీడీపీ పెనలూరు ఇన్ఛార్జి బోడే ప్రసాద్ మనతో ఉన్నారు. చెప్పండి, మీకు పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా సమాచారం వచ్చింది? మీకు అకామిడేట్ చేయలేకపోతా ఉన్నామని సమాచారం ఇమ్మని చెప్పారని చెప్పి చెప్పారు. మేము సమావేశంలో ఉన్నాం రేపు 17వ తారీఖు చిలకలూరుపేట సభ విజయం చేయాలని. ఈలోపు ఆ సమాచారం వచ్చింది. అక్కడి నుంచి కార్యకర్తలందరూ ఒక్కొక్కళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ పార్టీని కాపాడుకుంటాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వాళ్ళకి స్వాగతిస్తాం, వాళ్ళని గెలిపిస్తాం. కానీ బయట నుంచి తీసుకొచ్చే వ్యక్తిని ఇక్కడ నిలబెట్టి మీరు పనిచేయండి అంటే ఇక్కడ ఎవరు కూడా పనిచేయడానికి ఏ కార్యకర్త కూడా సిద్ధంగా లేడు. నేను 4.5 సంవత్సరాలు కష్టపడ్డా, కనీసం భార్యకి నగ చీర కొనియాలి అని అడిగితే తర్వాత కొనుక్కుందామని చెప్పి ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి పార్టీకి ఖర్చు పెట్టిన వ్యక్తిని 4.5 సంవత్సరాలు ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి సీట్ ఇవ్వట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ ద్వారా ఇక్కడ పెనలూరు నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. అట్లాగే బోడే ప్రసాద్ కార్యాలయానికి వచ్చి ఆయనకి సంఘీభావం కూడా తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం మీద మాట్లాడింది మనతో ఇక్కడ టీడీపీ పెనలూరు ఇన్ఛార్జి బోడే ప్రసాద్ మనతో ఉన్నారు. చెప్పండి, మీకు పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా సమాచారం వచ్చింది? మీకు అకామిడేట్ చేయలేకపోతా ఉన్నామని సమాచారం ఇమ్మని చెప్పారని చెప్పి చెప్పారు. మేము సమావేశంలో ఉన్నాం రేపు 17వ తారీఖు చిలకలూరుపేట సభ విజయం చేయాలని. ఈలోపు ఆ సమాచారం వచ్చింది. అక్కడి నుంచి కార్యకర్తలందరూ ఒక్కొక్కళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ పార్టీని కాపాడుకుంటాం. ఇక్కడ
చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వాళ్ళకి స్వాగతిస్తాం, వాళ్ళని గెలిపిస్తాం, కానీ బయట నుంచి తీసుకొచ్చే వ్యక్తిని ఇక్కడ నిలబెట్టి మీరు పనిచేయండి అంటే ఇక్కడ ఎవరు కూడా పనిచేయడానికి ఏ కార్యకర్త కూడా సిద్ధంగా లేడు. నేను 4.5 సంవత్సరాలు కష్టపడ్డా, కనీసం భార్యకి నగ చీర కొనియాలని అడిగితే తర్వాత కొనుక్కుందామని చెప్పి ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి పార్టీకి ఖర్చు పెట్టిన వ్యక్తిని, 4.5 సంవత్సరాల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. పార్టీ ఆదేశించిన ఏ కార్యక్రమం నేను విజయవంతంగా పూర్తి చేయలేదో ఒక్కసారి పార్టీ నాకు చెప్పాలా? అంతేగాని ఈరోజు నన్ను మేకను బలి ఇచ్చేసినట్టు నన్ను బలిస్తానంటే మాత్రం నేనైతే ఒప్పుకునే పరిస్థితుల్లో అయితే నేను లేను. అంటే బయట వ్యక్తులు అంటున్నారు, అసలు బయట వ్యక్తులు అంటే ఎవరు మీ ఉద్దేశంలో? నాకైతే సమాచారం లేదు, నాకు సమాచారం లేదు, నేను ఎవరు అనేది నాకు చెప్పలేదు. గత 15 రోజులుగా కూడా ఇక్కడ సర్వేలు, ఐవీఆర్ఎస్ సర్వేలు పెట్ట చాలా మంది నాయకుల మీద ఇక్కడ సర్వేలు చేశారు, అది మీ దృష్టికి వచ్చిందా? చేశారు, అది అది అన్ని నియోజకవర్గాల్లో కామన్ గా చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు అనుకున్నాం. అక్కడ ప్రజలందరూ కూడా నాకు చెప్తా ఉన్నారు, నీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు వచ్చింది, మేము అన్ని నోటాకు నొక్కామని చెప్తున్నారు. ఈ రోజు నిన్న జరిగిన ఐవీఆర్ఎస్ లో కూడా 100ల ఫోన్లు నాకు ఫోన్ చేసి మాకు చాలా ఆనందంగా ఉంది, ఈరోజు మేము 1 నొక్కాం, బోడే ప్రసాద్ కావాలని నొక్కామని చెప్పి 100ల మంది 1000ల మంది నాకు చేసి డైరెక్ట్ గా చెప్పగలిగిన వాళ్ళు నాకు చెప్పారు, ఆ ఆఫీసులో కార్యకర్తలు నాయకులు అందరికీ చెప్పగలిగిన వాళ్ళు చెప్పారు. ఇంతకన్నా మనకి ప్రజల్లో అభిమానం విశ్వాసం ఉందని ఇంకా సాక్ష్యం ఏం కావాలా? భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు సీటు మీకు ఇవ్వట్లేదని చెప్పి చెప్పారు, భవిష్యత్ కార్యాచరణ? నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాను. చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులు ఉంటాయనే భావిస్తా ఉన్నా. ఒకవేళ ఎవరినో ఇంపోర్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెడితే మాత్రం నేను తెలుగుదేశం పార్టీ బి అభ్యర్థిగా పోటీలో ఉంటానని చెప్తా ఉన్నా. వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తే ఏం చెప్తారు? వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తే ఏం చెప్తారు? వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి సీటిస్తామంటే ఏం చెప్తారు? నేను ఏ పార్టీలోకి వెళ్ళను ఇప్పుడు చెప్తున్నాను, నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నేను తెలుగుదేశం పార్టీ అభిమానిగానే ఉంటా. వాళ్ళు నన్ను బహిష్కరించినా నేను చంద్రబాబు నాయుడు గారు ఫోటోనే పెట్టుకుని ఓట్లు అడుగుతాను. తెలుగుదేశం పార్టీ తరఫునే నేను పోటీ చేస్తాను, లేకపోతే ఇవ్వకపోయినా కానీ చంద్రబాబు లోకేష్ ఫోటోలతో బరిలో ఉంటాను, తప్పితే వేరే పార్టీలో చేరేది లేదని చెప్పి మాత్రం బోడే ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు. కానీ తను చేసినటువంటి ఈ 10 ఏళ్ళుగా తాను నియోజకవర్గం చేసినటువంటి సేవల్ని పార్టీ గుర్తుంచుకోపోవడం శోచనీయమని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ రవితో గాంధీ మహా న్యూస్ పెనలూరు నుంచి. గెలిచిన ఫస్ట్ పెనమలూరే ఓడి పెనమలూరే.